సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట విఆర్ఏల నిరవధిక సమ్మె 6వ రోజు కొనసాగుతోంది. సమ్మెలో భాగంగా ఆర్డీఓ కార్యాలయం ఎదుట హుస్నాబాద్, అకనపేట, కోహెడ మండలాల విఆర్ఏలు వంట వార్పు కార్యక్రమం నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి సహంపక్తి భోజనం చేశారు. స్వయాన ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా తమకు హామీ ఇచ్చిన వాగ్దానాలనే నెరవేర్చాలని కోరుతున్నామని విఆర్ఏలు వాపోతున్నారు. చాలీ చాలని జీతాలతో తమ కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి వెంటనే పెస్కేలు జీవోను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రాజు, వెంకటస్వామి, మహేందర్, భవానీ, శివసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మల్లికార్జున్ రెడ్డి, కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి లింగమూర్తి, బీఎస్పీ నియోజకవర్గ అధ్యక్షులు శంకర్, మల్లేశం, వెన్న రాజు, సుభాష్, కర్ణ, నరేష్, చిత్తారి పద్మ మరియు తదితరులు పాల్గొన్నారు. అందులో భాగంగా హుస్నాబాద్ డివిజన్ కేంద్రం కూడా విఆర్ఏ జేసీ నిరోధక సమయంలో పాల్గొన్నారు. అందులో భాగంగా ఈ రోజున వంట వార్పు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ వంట వార్పు కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచేంత వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది. భవిష్యత్తులో మరిన్ని ఉద్యమం చేయడానికి కూడా విఆర్ఏ నాయకత్వం కూడా ముందుంటుందని చెప్పేసి ఆశిస్తున్నాం. విధంగా ఈ ప్రభుత్వం ఇప్పటికైనా చర్చలకు పిలిచి వాళ్ళ న్యాయమైన డిమాండ్స్ను గొంతమ్మ కోరికలు కోరడం లేదు, వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. హుస్నాబాద్ ఆర్డీఓ కార్యాలయం ముందు హుస్నాబాద్ డివిజన్ విఆర్ఏ సంబంధించిన ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా సంపూర్ణ మా ఆర్కిస్ట్రా నాయకత్వంలో బీసీ సంక్షేమ సంఘం ద్వారా వారికి విఆర్జేఏసీకి సంపూర్ణమైన మద్దతిస్తున్నాం. ప్రత్యేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రత్యేకంగా ఢిల్లీ పర్యటన చేయడం చాలా బాధకరం. మీకు ఆ రోజులుగా మీరు ఇక్కడ సమ్మె చేస్తున్నారంటే కనీసం నిమ్మగడ నిరంతరం ఉండడం రాష్ట్ర ప్రభుత్వానికి చాలా సిగ్గుచేటు విషయం. ఇప్పటికైనా రాజ్యాంగబద్ధంగా ఉన్న ఒక అసెంబ్లీ సాక్షిగా రాజ్యాంగ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగబద్ధంగా జరిగిన అసెంబ్లీ సాక్షి హామీ ఇచ్చిన వాళ్ళు అమలు చేయాలని, అదే ఆయన ఇచ్చిన హామీలే అమలు చేయమంటున్నారు. ఏ కొత్త కోరికలు ఏమి కోరడం లేదు. కాబట్టి ప్రత్యేకంగా మా బీ సంక్షేమ సంఘం నుండి సంపూర్ణమైన మద్దతు, ఆర్కిష్ట నాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు తెలుపుతున్నామని సందర్భం తెలియజేస్తుంది. చేస్తున్నటువంటి న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని మేము బహుజన్ సమాజ్ పార్టీ తరఫున వారికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. డాక్టర్ ఆర్ఎస్ పవన్ కుమార్ గారి పిలుపు మేరకు మరి ఏ రోజైతే వీళ్లకు హామీలు ఇచ్చినటువంటి కేసీఆర్ గారు వారి హామీలను నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్. జై 25 నుంచి మండల కేంద్రాలలో తహసీల్దార్ కార్యాలయం ముందు మేము టెంట్ వేసుకొని నిరవధిక సమ్మెకు దిగినాం. అందులో భాగంగా ఇవాళ 6వ రోజు డివిజన్ స్థాయిలో అక్కన్నపేట, కోహెడ, హుస్నాబాద్ మండలం 3 మండలాల్లో ఇవాళ వంట వార్పు కార్యక్రమం చేపట్టడం జరిగింది. వర్షంలోనూ మేమందరం వంట వార్పు కార్యక్రమం చేపట్టినాం. అందరం పాల్గొనడం జరిగింది. సీఎం కేసీఆర్ సార్ గారికి మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే, మాకు వెంటనే పే స్కేల్ జీవో అమలు చేయాలని, అర్హత కలిగిన విఆర్ఏలకు ప్రమోషన్లు ఇవ్వాలని, 50 సంవత్సరాలు పైబడిన వారికి అని కోరుకుంటున్నాం. తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు ఆ రోజు అసెంబ్లీలో విఆర్ఓలకు అమలు చేస్తా అని అన్ని హామీలు, ఒక విఆర్ఓ అనే కాకుండా ప్రతి ఉద్యోగానికి ప్రతి వ్యక్తికి వాళ్లకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీలు నెరవేర్చకపోవడం చాలా బాధకరం. ఈరోజు మన 3 మండలాలు, కోయడ మండలం, అక్కడపేట, హుస్నాబాదు, అన్ని మండల తెలంగాణలోనే విఆర్ఏలు మనకు సమ్మెకు వాళ్ళు 21-22 పోవడం జరిగింది. కలెక్టర్ ముట్టడం జరిగింది. అప్పటి నుండి 25 నుండి ఇవాటికి 6వ రోజు నుండి వాళ్ళు డిమాండ్ చేసినా వాళ్ళు ధర్నా మన తహసీల్దార్ ఆఫీస్ ముంగట నిరాహార దీక్ష పట్టినా కూడా వాళ్ళని పట్టించుకొని నాజుడు లేడు. ఆయన కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉంటుండా, అసెంబ్లీలు ఉంటాడా, ఆయన ఇంట్లో ఉంటుండా, ఎక్కడ ఉంటాడో, వీళ్ళ బాధలు, వీళ్ళ పిల్లలను, భర్తలను, భార్యలను విడిచిపెట్టి నడి రోడ్డు మీద వీళ్ళు ఇవాటికి 6 రోజుల నుండి వీళ్ళ సమ్మెలను అధ్యస్థలేడంటే ఆయనకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే వీళ్ళ హామీలు ఏమైతే చెప్పిండో, కొత్త హామీలు కాదు, ఇచ్చిన హామీలనే నెరవేర్చాలని డిమాండ్ మా కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. తెలుగు కృష్ణ గారి నాయకత్వంలో ప్రత్యేకంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ప్రత్యేకంగా హుస్నాబాద్ నియోజకవర్గ స్థాయిలో కోయడ, తర్వాత అక్కడపేట, హుస్నాబాద్ బీఆర్ఏ సంబంధించిన అందరికీ కూడా సంపూర్ణమైన మద్దతు ఇస్తున్నాం. ఈరోజు నిమ్మగ నీరెత్తులుగా అంటే ఢిల్లీ పర్యటనలు ఉండి కనీసం ఇంత పెద్ద వర్షంలో ఇంత ఉద్యమాలు చేసినప్పుడు తెలంగాణ ఉద్యమం అంటే చాలా పరిపూర్ణమైన ఉద్యమం చేశారు. వీళ్ళు విఆర్ఏలు కనబడతలేరా అసలు వాస్తవంగా, అంటే వీళ్ళు కనబడతలేరా? ఇదంతా ఉద్యమం పెట్టిన అందరూ కూడా తెలంగాణ సాధించినంతా ఉద్యమ ద్వారా సాధించిన తెలంగాణ, ఆ తెలంగాణలో వీళ్ళు గ్రామీణ స్థాయిలో పనిచేస్తున్న విఆర్ఏలపైన ఇంత వివక్ష చూపడం రాష్ట్ర ప్రభుత్వం, ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు, ప్రత్యేక మిత్రులు, మన బహుజన సమాజ్ పార్టీ శంకర్ అన్నట్టు తప్పకుండా మూలెచ్చలకు తప్పదు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా గ్రామీణ స్థాయిలో పనిచేసే వ్యక్తులు. వాళ్ళ స్కేల్ సంబంధించింది కానీ ఏది కానీ సంపూర్ణమైన